కొంతమంది మహనీయులు కావడానికి ఎక్కువ సమయం పట్టదు కానీ కొంతమంది జీవితకాలం కష్టపడితే దేశానికి మహా శక్తి చేకూరుతుంది రెపరెపలాడే త్రివర్ణాన్ని చూసి మనమంతా మురిసిపోతాం కానీ అది ఎగరడానికి కారణమైన మూల స్తంభాన్ని మర్చిపోతాం దేశం ప్రపంచం ముందు తలెత్తుకునేలా త్రివర్ణంలా ఉండాలని భావించే వారిలో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి కూడా ఒకరు ఆయన దేశపు అంచున ఒక రాష్ట్రంలో పుట్టిన ఆయన ఖ్యాతి హిమాలయం కంటే పెద్దది ఆయనకు ఎన్ని కలంకాలు అంటినా ఒక సత్య రూపి ఆయనే శంకరలింగం నంబి నారాయణ శంకరలింగం నంబి నారాయణ జననం డిసెంబర్ 12 1941 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ లో లిక్విడ్ ప్రొఫెషనల్ సిస్టమ్స్ టెక్నాలజీ ఇస్రో లాంచ్ వెహికల్స్ నిర్వహణలో 3 దశాబ్దాలుగా పైగా అనుభవం ఉన్న శాస్త్రవేత్త అతను 2019లో భారత ప్రభుత్వంచే 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అందుకున్నాడు ఇస్రోలో విక్రమ్ సారాభాయ్ సతీష్ ధావన్ అబ్దుల్ కలాం లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు డిసెంబర్ 30, 1941న కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన నంబి నారాయణన్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు తండ్రి కొబ్బరి కొడకలు పీచు అమ్మేవారు నారాయణకు 5 అక్కలు చిన్నప్పటి నుంచి ఆయన చదువుల్లో చురుకుగా ఉండేవాడు 1965లో మద్రాస్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇంకా 1970లో అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్ అండ్ మెకానికల్ సైన్సెస్ విభాగం నుంచి కెమికల్ రాకెట్ ప్రొఫెషనల్ రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ చేశాడు మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత కొంతకాలం చక్ర కర్మాగారంలో పనిచేశారు 1966లో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఐఎస్ఆర్ఓలో భారతీయ సౌండింగ్ రాకెట్ ప్రోగ్రాం కోసం ఫైరో సిస్టమ్స్ అండ్ సాలిడ్ రాకెట్ ప్రొఫెషనల్ సిస్టమ్స్ రంగాలలో తన వృత్తిని ప్రారంభించారు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ గా దేశంలోని లిక్విడ్ ప్రొపల్షన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని అంశాల నిర్వహణకు ఆయన బాధ్యత వహించారు పోలార్ సటిలైట్ లాంచ్ వెహికల్ 2వ, 4వ ద్రవ దశలకు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశాడు అతను జిఎస్ఎల్వి కోసం క్రయోజెనిక్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ యొక్క మొదటి ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ కోసం ఇండియన్ లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్స్ కూడా చేశాడు ఈ ప్రోగ్రామ్స్ కోసం లిక్విడ్ ప్రొఫిడెంట్లను ఉపయోగించి మొదటిసారిగా అధిక సామర్థ్యం సంక్లిష్టమైన రాకెట్ దశలను ప్రదర్శించిన బృందానికి అతను నాయకత్వం వహించాడు ద్రవ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో నంబి నారాయణ్ అగ్రగామిగా నిలిచాడు నారాయణన్పై 1994లో నేరారోపణ జరిగింది ఇద్దరు మాల్దీవుల ఇంటెలిజెన్స్ అధికారులపైన మరియం రషీదా షాజియా హసన్లకు కీలకమైన రక్షణ సమాచారాన్ని అందించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి నంబి అరెస్టుపై కేరళ పోలీసుల అనుమానాలకు కారణం ఇస్రోను క్రమం తప్పకుండా సందర్శించి వీసా గడువు ముగిసిన మాల్దీవులకు చెందిన మరియం రషీదా ఫాజియా హసన్లను అరెస్ట్ చేసిన డైరీలో నంబి ఫోన్ నెంబర్ నమోదైంది ఈ రహస్యాలు రాకెట్ ఉపగ్రహ ప్రయోగాల నుంచి అత్యంత గోప్యమైన విమాన పరీక్ష డేటాకు సంబంధించినవని రక్షణ అధికారులు తెలిపారు రాకెట్ రహస్యాలను విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు శాస్త్రవేత్తల్లో నారాయణన్ ఒకరు మరొకరు డి శశికుమారన్ నవంబర్ 30, 1994న అతను గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయ్యి 50 రోజుల పాటు జైల్లో ఉంచబడ్డాడు సీనియర్ శాస్త్రవేత్తపై వచ్చిన ఆరోపణలను రహస్య దర్యాప్తుతో పరిష్కరించలేమని ఆరోపిస్తూ కేసును తరువాత సిబిఐకు అప్పగించారు సిబిఐ విచారణలో ఈ శాస్త్రవేత్తల మీద వచ్చిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని తేలింది ఆ తరువాత 1998లో సుప్రీంకోర్టు నంబి నారాయణను నిర్దోషిగా ప్రకటించింది 2018లో సుప్రీంకోర్టు జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్ గౌరవంగా ఆత్మగౌరవంతో జీవించే ప్రాథమిక హక్కును కోల్పోయినందుకు గాను కేరళ ప్రభుత్వం అతనికి 50 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది నారాయణన్ అరెస్టుకు సంబంధించి కేరళ పోలీస్ అధికారుల పాత్రను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు నారాయణన్ తన గౌరవం మరియు న్యాయం కోసం వివిధ ఫోరంలలో తమ న్యాయ పోరాటాలను ప్రారంభించిన దాదాపు 15 శతాబ్దం తరువాత ఈ ఉపసంహరణ వచ్చింది దీనికి అదనంగా ఆగస్టు 2020లో కేరళ ప్రభుత్వం 1.3 కోట్ల అదనపు పరిహారం ఇచ్చింది ఇది సుప్రీంకోర్టు ఆదేశాలపై రాష్ట్రం ఇచ్చిన 50 లక్షలు మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ సిఫార్సు చేసిన 10 లక్షలకు అదనం సంచలనం సృష్టించిన ఈ కేసుపై చాలా కథనాలు పుస్తకాలు వ్రాయబడ్డాయి 2017లో నంబి నారాయణన్ ఓర్మాకలుడే భ్రమణ పదం అనే ఆత్మకథ రాశారు ఇతని జీవిత చరిత్ర ఆధారంగా రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ అనే పేరు గల చలన చిత్రాన్ని తెరకెక్కించారు ఇందులో నంబి పాత్రలో ఆర్ మాధవన్ నటిస్తూ రూపొందించారు ఈ సినిమా 2022 జూలై 1న 6 భాషల్లో విడుదలైంది సబ్కు లగ్తా హై కి లిక్విడ్ ఇంజన్ మేరే వజహ ఫెయిల్ హువా లేకిన్ సచ్ టు యే కి మై ఆప్కి వజహ సే ఫెయిల్ హువా హూం ఈ చిత్రం రిలీజ్ అయి సుమారు 10 నెలలు వస్తోంది ఆయన చరిత్ర ప్రపంచానికి తెలిసి ఏళ్ళవుతోంది ఇప్పటికీ నంబి నారాయణ్ అంటే ప్రపంచం గుర్తించలేక శాస్త్రవేత్త అని చాలా మందికి తెలియదు జిస్ తరీకే సే షారుఖ్ సాహబ్ నే మాఫీ మాంగి హై
मुझे लगता है कि पूरा देश उसी तरीके से माफी मांगना चाह रहा था नंबी नारायण साहब से।